ఇంకా చిన్నోడు కాబట్టి ఒకవేళ ఎంటీ బండి మనం నారుపే అక్కడ ఆపుకొని మధ్యలో వేలు పెట్టుకుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రక్ ట్రావెలర్. నేను మీ ట్రక్ జగన్. ఫ్రెండ్స్, మనకు ఒరిస్సా నుంచి కాళేశ్వరం అయితే లోడ్ అయింది. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే లేట్ చేయను, రెగ్యులర్ గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే లక్షలలో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. మీరు వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఒరిస్సాలోని జిందాల్ కంపెనీ నుంచి మన కాళేశ్వరంకి అయితే స్టీల్ అయితే లోడ్ అయిపోయింది. మనం పేపర్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి మనం పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ లో చాలా బళ్ళు ఉంటాయి కదా. ఈ అన్నవాళ్ళు వచ్చేసి మన బంటుగాడు అద్దం దగ్గర ఆడుకుంటుంటే చూస్తున్నారు. వాడు కామెడీ కామెడీ చేస్తాడు. అద్దం దగ్గర హారన్ ఉంటుంది కదా, చిన్న హారన్ ఉంటుంది. ఆడికి వెళ్ళి హారన్ అయితే పట్టుకుంటాడు. మన చావి ఆన్ చేసి పెడితే చాలా హారన్ మోగుతూ ఉంటుంది. ఇంకా ఇందాక నేను పేపర్ల కోసం వెళ్ళి వచ్చేసరికి చాలా మంది చూసిపోయారంట. వీడు ఈ కోతి పనులు అద్దం దగ్గర విపరీతంగా చేస్తుంది. వీడైతే పేపర్ల కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఆసిఫ్ అనకు ఇచ్చేసారు ఆల్రెడీ పేపర్లు. ఆయన వెళ్ళి ఆ కంపెనీ దాటిన తర్వాత ఇంకా 3 కిలోమీటర్ దూరంలో ఒక పార్కింగ్ ఉంటుంది, పెద్ద పార్కింగ్. అక్కడికి వెళ్ళి అయితే పెట్టుకున్నాం. మనమేమో కంపెనీ లోపల ఉన్న పార్కింగ్లో అయితే ఉన్నాం. మనకు బిల్లులు అయితే ఇంకా నేను అడిగేసి వచ్చిన, కాకపోతే 10 గంటల తర్వాత బండి దగ్గరకు వచ్చేసి ఇస్తా అని చెప్పిన ఆయన. చూడాలి మరి. ఆసిఫ్ అని అయితే మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మనం అయితే ఇప్పుడు భోజనం చేయాలి. ఉదయం చేసుకున్నటువంటి అన్నమే ఉంది. ఆసిఫ్ అని అయితే మనతో పాటు ఇప్పుడు లేడు. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక పేపర్ ఇచ్చే పొజిషన్ అయితే కనబడట్లేదు కాబట్టి నేను రాజు అయితే అన్నం తినేస్తాం. ఆసిఫ్ అన్న వచ్చేసి అక్కడ పార్కింగ్ ఉంటుంది, అక్కడ అయితే తినేస్తాడు. మా పనిలో మేము ఇప్పుడు అన్నం తిందామని చూస్తుంటే బంటుగాని పనులు అయితే బంటుగా ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. వాడేం లేదు, బండ్లో ఏమేమైతే మనం మంచిగా నీట్గా డిజైన్ చేసుకుంటామో అవి పీకడమే వాడి పని. ఇంతకుముందే మొత్తం పీకేసే మళ్ళీ మేము పెట్టినాం, కాకపోతే మన బంటుగాడు ఆగట్లేదు. వాడు సంతోషం మాకు కావాలి కాబట్టి వాడు పీకినా కానీ మళ్ళీ కొత్త చేసుకోవచ్చు. అందుకోసం ఏమనట్లేదు వాడిని. అయితే మనం తినేటప్పుడు మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తాడు. ఇప్పుడు వీడిని పడుకోబెట్టాలి. వీడిని పడుకోబెట్టాలంటే ఏం చేయాలంటే మనం తవాలు తీసుకొని కొద్దిగా తడిపేసి అందులో పడుకోబెట్టాలి. వాడి తవాలు వేసినామంటే కదా వాడికి అర్థమైపోద్ది ఇంకా వీళ్ళని పడుకోబెట్టడానికి ట్రై చేస్తుర్రా బాబు, పడుకుందామని చెప్పేసి వాడు అర్థం చేసుకొని పడుకు. ఇది ఒక్కటి మాత్రం చాలా అంటే చాలా నచ్చింది బంటుగాడి లోపల. మీరు అనుకోవచ్చు బంటుగానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పడుకోబెడతారని, అట్లేం కాదు. ఇప్పుడు మనం తవాలు అయితే పైన వేసినాం కదా, వాడు నోట్లో వేలు పెట్టుకుండు. నోట్లో వేలు పెట్టినట్టే వాడు ఖచ్చితంగా ఇష్టం ఉన్నట్టే. వాడికి నిద్ర వచ్చే టైము బాగా ఇష్టం ఉంటేనే వాడు నోట్లో వేలు పెట్టుకుంటాడు. మనం కూడా అర్థం చేసుకొని వాడికి అయితే బలవంతం చేయకుండా అయితే చూసుకోవాలి. నైట్ గంట తర్వాత ఇస్తాం పేపర్లు, బండి దగ్గరనే ఉండు. మళ్ళీ తర్వాత మన గంట తర్వాత వెళ్తాం కదా, వెళ్ళి ఇంకా ఏమైందన్నా పేపర్ ఇవ్వట్లేదు అని అడిగితే మళ్ళీ గంట తర్వాత ఇస్తాం మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళని. చాలా వరకు నైట్ మొత్తం నిద్ర డిస్టర్బ్ చేసి ఇట్లనే పడుకోబెట్టారు. మరి ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం, ఇప్పుడు ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అడిగినా నేను పేపర్లు అయితే ఇప్పుడు తీసుకొని వస్తా బండి దగ్గర ఉండని చెప్పిండు. మరి పార్కింగ్ లోపల బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. వెనకాల చూడండి, నైట్ లోడ్ అయినటువంటి బళ్ళు చాలా ఉన్నాయి. ఎనీ టైం నైట్ మొత్తం కూడా కంపెనీలో లోడింగ్ అవుతూనే ఉంటుంది. ఇక నైట్ కూడా బయటికి పంపిస్తూనే ఉంటారు. కాకపోతే మన పేపర్ల విషయానికి వస్తే మరి ఏమైతే తెలియదు, కానీ పేపర్లు అయితే ఇవ్వలేదు. ఆసిఫ్ అనకి ఇచ్చారు కానీ మనకి ఇవ్వలేదు. మనకేమో మార్నింగ్ అయితే ఇప్పుడు తీసుకొస్తా అని చెప్పారు. ఇప్పుడు పేపర్లు ఇస్తే మనం కంపెనీ లోపల నుంచి అయితే మనం బయటికి అయితే వెళ్తాం. మన బంటుగాడు మార్నింగ్ ఇప్పుడు లేచింది కదా, ఫస్ట్ మనం పాలు తాపాలి వాడికి. బాగా ఆకలి మీద ఉంటాడు. బంటు బాబుకు పాలు తాపి ప్రతిసారి అయితే డబ్బర్ మంచిగా క్లీన్ చేయాలి. మనం నైట్ పోసినటువంటి పాలు ఉంటాయి కదా, మార్నింగ్ టైంకి వచ్చేసరికి మొత్తం కూడా స్మెల్ వచ్చేసి ఖరాబ్ అయిపోతాయి. ఒకవేళ మన మిస్టేక్లో ఒకవేళ అట్టి పెట్టినామంటే మాత్రం వాడు చాలా ఇబ్బంది అవుతుంది. మనం అయితే చాలా మంచిగా అయితే క్లీన్ చేసి పెట్టాలి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనకు నైట్ పేపర్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, ఇప్పుడైతే ఇచ్చారు. ఆసిఫాన మన కోసం బయట పార్కింగ్ లో వెయిట్ చేస్తా అని చెప్పిన కదా, మనం అయితే ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆసిఫాన కలుపుకొని మనం అక్కడ నుంచి అయితే 2 మనం కలిసి జర్నీ చేస్తాయి. మన బంటు బాబుకి అయితే రాజు అయితే పాలు కలుపుతున్నాడు. మనం ఫస్ట్ ఈ బంటు బాబుకు పాలు తాపుకొని పోవాలి, లేకపోతే రన్నింగ్లో ఇంకా వాడి తాగడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. బండి అటు ఇటు ఊగుతుంటుంది కదా, వాడికి కోపం వస్తుంది. కోపం వస్తే ఇంకా అలిగి నోట్లు పెట్టుకొని మళ్ళీ పడుకుంటాడు. ఆయనకి ఆకలి పరంగా అయితే మనం ఇబ్బంది పెట్టదు కాబట్టి ఫస్టే మనం తాపుకొని అయితే వెళ్ళాలి. ఇక మన బంటు బాబు చూడండి ఎంత క్యూట్గా కొడుతున్నాడు. పాలు తాగేటప్పుడు అయితే చాలా క్యూట్గా అండ్ డిసిప్లైన్గా అయితే ఉంటాడు.
పాలు తాగిన తర్వాత ఇంకెప్పుడైతే ఆడికి బలం వస్తుందో ఇంకా మన మాట అస్సలు వినడాడు, ఎగురుతూనే ఉంటాడు. ఇంకా చూడండి, పాలు తాగినంత వరకే మన చేతులు ఉంటాడు, పాలు తాగిన తర్వాత మాత్రం మన మాట వినడు. పోయి విండో దగ్గర అయితే కూర్చొని చూస్తున్నాడు, బండ్లు అంత శబ్దం చేస్తున్నాను, వాడికి భయం అవ్వట్లేదు. ఫస్ట్ టైం బాగా భయపడేవాడు, విండో దగ్గరికి వెళ్ళినప్పుడు మన బండ్లు వచ్చినప్పుడు బాగా సౌండ్ వస్తుంది కదా, వెంటనే లోపలికి వచ్చేవాడు. ఇప్పుడైతే అట్లా చేయట్లేదు, మంచిగా కూర్చొని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. మంచిగా వెనకాల ఎన్ని బండ్లు వస్తున్నాయి, మనం ఎన్నో సీరియల్ ఉంది, మనం ఎప్పుడు కంపెనీ లోపల నుంచి బయటకు వెళ్తాం. లోపలికి వచ్చేటప్పుడు లైన్ అట్లనే ఉన్నది, ఇప్పుడు బయట పోయేటప్పుడు కూడా లైన్ అట్లనే ఉంది. ఈ సీరియల్ మొత్తం ఎందుకు ఇంత లేట్ అంటే, గేట్ దగ్గర అవుట్ ప్రాసెస్ ఉంటుంది కదా, వెహికల్స్ వెహికల్కి ఉన్నటువంటి బిల్ పేపర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా చెక్ చేసి పంపేసరికి ఒక్కొక్కటి అయితే చాలా లేట్ అవుతుంది. మన బంటు గారికి కూడా ఓపిక అయితే నశించిపోయింది, వాడు కంపెనీలో ఉండి సౌండ్స్ ఎట్లా వస్తాయి అంటే కంపెనీలో విపరీతంగా వస్తాయి కాబట్టి వాడు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. తొందరగా బయటకు వెళ్ళిపోతే మనకు రిలీఫ్ ఉంటుంది. మనం బండిని కంపెనీ లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా వేమెంట్ అనేది చేస్తారు కొన్ని బండ్లకు. టీఎంటీ ఇప్పుడు మన బండి పైన అయితే లోడ్ వచ్చేసి టీఎంటీ రాడ్స్ ఉన్నాయి. టీఎంటీ రాడ్స్ ఉన్నటువంటి వెహికల్స్ అయితే కాంటా అయితే పెడుతున్నారు. ఈ ముందున్నటువంటి వెహికల్ పైన వేరే మెటీరియల్ ఉంది, ఈ బండ్లకి అయితే పెట్టట్లేదు. कंपनी में अलो करता पूरा कंपनी में उधर पहले चलता था करीब आज से मतलब 8 साल पहले. हाँ, अब मिला ऐसा रखा था, अभी मिलता नहीं है इधर. మనకు నైట్ లోడింగ్ చేసిన దగ్గరనే కాంటా ఫైనల్ చేశారు. ఫైనల్ చేసిన తర్వాత మనకు పేపర్లు వస్తాయి, మళ్ళీ వేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు చెక్ చేస్తారంటే, ఒకవేళ లోపల ఉన్నటువంటి కాంటా ఏమన్నా పరకు వచ్చినా కానీ ఇక్కడ తెలిసిపోతే మన మిస్టేక్ వచ్చినా అని చెప్పేసి గేట్ దగ్గర అయితే కాంటా చేస్తుంటారు. మొత్తానికి అయితే మన కంపెనీ లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి రోడ్లో నుంచి ఇంకా 3 కిలోమీటర్లు వెళ్తే మనకు పెద్ద పార్కింగ్ వస్తుంది, అక్కడనే ఆశిఫాన్ అయితే మన కోసం వెయిట్ చేస్తుండు. ఈ రోడ్లు అయితే మన కంపెనీ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత నైట్ టైంలో ఈ రోడ్లో జర్నీ చేయకూడదు, ఎందుకంటే చాలా దొంగతనాలు అయితే జరుగుతుంటాయి. ఒకవేళ ఎమర్జెన్సీ ఈ రోడ్లో మనం వెళ్ళాలంటే కంపెనీ వాళ్ళు బులోరో తీసుకొని వాళ్ళు మన బండ్లు ఎంటర్ అయితే వస్తారు. మనం పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేస్తాం. చూడండి ఎంత పెద్ద ఉందో పార్కింగ్. ఇక్కడ లోడింగ్ అయినటువంటి బళ్ళు ఉంటాయి, అండ్ లోడింగ్ కోసం వెయిట్ చేసేటువంటి బళ్ళు కూడా ఇక్కడనే ఉంటాయి. మనం ఇక్కడ ఆపుకొని మనం అన్నం తినాలి మార్నింగ్. ఇప్పుడు నైట్ ఉన్నటువంటి అన్నం ఇంకా ఉంది, ఆశిఫన్న నైట్ క్యాండిల్ తినడో లేదో మరి తెలియదు, బాగా ఆకలితో ఉంటాడు కాబట్టి ముగ్గురం కలిసి కొంచెం కొంచెం తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. నైట్ మిగిలినటువంటి అన్నం ఉంటే ముగ్గురం కూడా తినేసిన టిఫిన్ లాగా. మన నైట్ ఎందుకు తిన్నామంటే ఈ ఏరియాలో దొరికే మన టిఫిన్ మాత్రం అస్సలు నచ్చదు మనకు, ఎందుకంటే అలవాటు ఉండదు. ఇక్కడ ఇడ్లీలు దోశలు అట్లాంటివి అయితే ఏం దొరకవు కాబట్టి, మన బండ్లో ఆల్రెడీ అన్నం ఉండే కాబట్టి కొంచెం కొంచెం తిన్నా కానీ మనకు తృప్తిగానే ఉంటుంది. మనం ఆ టిఫిన్ తిని ఇష్టం లేకపోయినా కానీ ఇబ్బంది ఎందుకు పడాలని చెప్పి మేము అన్నం అయితే తినేసినాం. మన గిన్నెలు కడుక్కుంటున్నాం, మనకు మధ్యలో మధ్యాహ్నం టైంలో అన్నం వండుకుంటాం కాబట్టి మళ్ళీ అక్కడ గిన్నెలు కడుక్కొని టైం వెయిట్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇప్పుడే ఈ గిన్నెలు ఇక్కడే కడుక్కొని అయితే మనం బయలుదేరి ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే అక్కడ ఆపుకొని మధ్యాహ్నం వంట చేసుకుని అయితే తింటాం. మనం వీలైనంత వరకు మనం వేరే స్టేట్కి వచ్చినాం కాబట్టి హోటల్ ఫుడ్ మానుకోవడం మంచిది, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ వేరే ఉంటుంది మన ఫుడ్ వేరే ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అందుకోసం మానుకోవాలి. పార్కింగ్ నుంచి 2 బండ్లు అయితే మూవ్ చేస్తాం. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. మనం ఇక్కడ నుంచి అయితే ఇక జర్నీ అనేది స్టార్ట్. ముందు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడైతే పెట్రోల్ బంక్ వస్తే అక్కడికి వెళ్ళి మన డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవాలి. మన బండ్లో ఏమాత్రం డీజిల్ లేదు. పార్కింగ్లో మామిడి పళ్ళు వస్తే తీసుకున్నాం, మన బంటుగా టేస్ట్ చేస్తున్నాడు. కొంతవరకు అయితే టేస్ట్ చేసి పడేసారు అంతేగాని వాడు ఎక్కువైతే ఏం తినడు. మనం పార్కింగ్ నుంచి బయలుదేరినాం కదా, ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి రోడ్లో కూడా నైట్ టైంలో జర్నీ అనేది చేయకూడదు. నైట్ టైంలో జర్నీ చేసినట్లయితే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, మన పైన అటాక్ చేస్తారంట. చాలా మందికి అయితే ఇట్లా జరిగిపోయి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి మనకి. ఎందుకంటే పార్కింగ్ లోపల చాలా మంది తెలుగు వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ ఎవరిని అడిగా కూడా చెప్తారు ఈ రోడ్లో ఇంతకుముందు ఎట్లా ఉండే పరిస్థితి 6-7 సంవత్సరాల కింద అని. మనకైతే హైవే వచ్చేసింది, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. మనం సంబల్పూర్ వెళ్ళే రూట్లో అయితే వెళ్తాం, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కటక్ భువనేశ్వర్ వస్తుంది. ఇట్లా కూడా వెళ్ళొచ్చు మన వైజాగ్ పై నుంచి, కాకపోతే చాలా లాంగ్ అవుతుంది ఆ రూటు. మనకు ఆ రూట్లో టోల్ గేట్స్ అవన్నీ కూడా చాలా ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్
ఏం రా అట్లా చేసినావు మనం ఇక్కడ ఫుల్ చేయించుకున్నాం కదా మనం కాళేశ్వరం వెళ్ళాలి కాబట్టి మనకి ఫుల్ ట్యాంక్ తో అయితే మనం వెళ్ళాము మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంత డీజిల్ అయితే కొట్టించుకోవాలి ఇప్పుడు రెండు బండ్లు అయితే ఇక్కడ ఫుల్ చేపించుకుంటున్నాం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చేసి మనకు కొంతవరకు అయితే అడ్వాన్స్ చేస్తారు ఆ డబ్బులతోనే మనం డీజిల్ కొట్టించుకుంటాం మనం మొత్తం కూడా లోడ్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది కదా మళ్ళీ మనకు రిసీవ్డ్ వచ్చిన తర్వాత ఆ రిసీవ్డ్ పంపిస్తే కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంచుకుంటారు వాళ్ళు అప్పుడు ఆ అమౌంట్ అయితే తిరిగి అయితే ఇచ్చేస్తారు వాళ్ళు మన కంపెనీ నుంచి మనం హైవేకు సంబల్పూర్ రోడ్లో మళ్ళిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంకు చాలా వరకు ఇది రైట్ సైడ్ లో ఉంటుంది బంకు మనం లెఫ్ట్ సైడ్ దారి నుంచి వెళ్తాం మనం యూటర్న్ చేసుకొచ్చి ఈ బంకులో అయితే కొట్టించుకుంటున్నాం మనం ముందెళ్ళిన తర్వాత ఇంత మంచి బంక్ అయితే ఎక్కడ లేదంట చాలా వాళ్ళు ఇక్కడ కొట్టించుకుంటే అందుకోసం మనం కూడా ఇక్కడికి వచ్చేసాం మన బండికి అయితే 326 లీటర్ల డీజిల్ అయితే పట్టింది మన బండికి ఉన్నటువంటి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 400 లీటర్లు ఇప్పుడు మనకు ఆల్రెడీ ట్యాంకులు ఉండే కాబట్టి మొత్తం కూడా 400 లీటర్లు అయితే అయిపోయింది చాలా మంది కామెంట్లు నన్ను అడుగుతున్నారు బండి మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పి మనం లోడ్ బండి కదా మనం లోడ్ వేసుకెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అయితే 2 ఇస్తుంది అది 4 వే అయితే మనం ఇప్పుడు ఘాట్ రోడ్ వెళ్ళినామంటే 1.5 ఆ విధంగా అయితే ఇస్తుంటుంది ఒకవేళ ఎంటీ బండి మనం నార్మల్గా ఎంటీ బండి తోలుతుంటాం కదా ఆ టైంలో అయితే 3.5 మంచి రోడ్ అయితే 4 వరకు అయితే మైలేజ్ ఇస్తుంటుంది గియర్ బాక్స్ దగ్గర ఆయిల్ సీల్ పోయింది దానివల్ల చిన్న చిన్న డ్రాప్స్ అయితే అప్పుడప్పుడు లీక్ అవుతుంది మన గియర్ బాక్స్లో ఆయిల్ కొంతవరకు అయితే తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేసుకొని ఏమైనా తగ్గినట్లయితే 2 లీటర్ల గియర్ ఆయిల్ తీసుకొని మనం పోసుకోవాలి ఒకవేళ మరి పూర్తిగా తగ్గిపోయినట్లయితే మనం ఆయిల్ సీల్ వేయించుకోవాలి ఎందుకంటే మనం లోడ్ వెహికల్ కాబట్టి ఇప్పుడు ప్రెజర్ అనేది గియర్ బాక్స్ పైన బాగా పడుతుంది కాబట్టి ఆయిల్ సీల్ ఒకవేళ కొంతవరకు పోయినా కానీ ఈ ప్రెజర్ వల్ల మొత్తం పోయే అవకాశం ఉంటుంది ముందే ఇది జంగల్ ఏరియా కాబట్టి మెకానిక్లు చాలా తక్కువ వరకు దొరుకుతున్నారు ఏరియాలో అందుకోసం చెక్ చేస్తున్నాం ఒకవేళ తక్కువ ఉంటే ఆయిల్ మనకేమన్నా మనం ఏలు పెట్టి చెక్ చేస్తే మనకు ఒకవేళ ఏలుకు అనేది టచ్ అవ్వాలి ఆయిల్ వేలకు టచ్ అయితే గియర్ బాక్స్లో ఆయిల్ ఉన్నట్టు ఒకవేళ టచ్ కాకపోతే గియర్ బాక్స్లో ఆయిల్ ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా ఆయిల్ ఆ గియర్ బాక్స్లో పోసుకున్న తర్వాతనే మూవ్ చేసుకోవాలి ఒకవేళ అట్లానే మూవ్ చేసినామంటే లోడ్ వెహికల్ కాబట్టి ఏమైనా గియర్ బాక్స్లు ఏమైనా పోయినాయంటే మనకు ఖచ్చితంగా 50,000 రూపాయల వరకు అయితే బిల్ అవుతుంటుంది గియర్ బాక్స్ ఇస్తే అందుకోసం గియర్ బాక్స్ అండ్ ఇంజన్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ఆయిల్ లీకేజ్ అయినట్టయితే మనం ఫస్ట్ గియర్ బాక్స్లో ఇంజన్లో అయితే ఆయిల్ చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే పోసుకొని బండి అయితే మూవ్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఉంది ఆశిఫన బండికి టైర్లకు అయితే రాళ్ళు తీస్తుండు అప్పుడప్పుడు టైర్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా గ్యాప్లో అయితే చిన్న చిన్న రాళ్ళు ఇరుకుతూ ఉంటాయి మనం అట్లాగే వెళ్ళిపోయినామంటే ఇప్పుడు ఒకవేళ మనం పెద్ద రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు ఎక్కించినప్పుడు చిన్న రాళ్ళు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతాయి అప్పుడు మళ్ళీ మనం టైర్కు ప్యాచ్ చేయించుకోవాలి టైర్ అనేది దెబ్బతినిపోద్ది చూడండి నీరాలు వెళ్ళినాయో అందుకోసం మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం రాళ్ళు తీసుకోవాలి మనం డీజిల్ కొట్టించుకున్నాం గియర్ బాక్స్లో కూడా ఆయిల్ చెక్ చేసుకుని ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు ముందెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్లు వస్తాయి కాబట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏం ప్రాబ్లం ఉంటే మెకానిక్తోనే అయితే ఆయిల్ సీల్ అయితే వేయించుకోవాలి ఎందుకంటే ఘాట్ రోడ్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఆ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి మనం ముందే అలర్ట్గా అయితే ఉండాలి మన బండి బాబు చూడండి రన్నింగ్లో ఇక్కడ చార్జర్కి సంబంధించినటువంటి కరెంట్ వైర్లు ఉంటాయి ఇక్కడ అయితే ఆడుకుంటాడు వాడు ఈ వైర్లు అయితే ఎప్పుడు పీకుదావా అని చూస్తాడు ఎప్పుడు పీకుతాడు కానీ వాడికి అయితే లైట్గా అయితే షాక్ తగులుతుంది అంత డేంజర్ అయితే ఏముండదు షాక్ కానీ లైట్గా వస్తుంది బ్యాటరీకి ఉన్నటువంటి కనెక్షన్ వైర్లకు టైం వచ్చేసి 2:30 ఇక్కడ ఒక దాబా దగ్గర అయితే ఆపినా మన బండి చూడండి అక్కడ ఉన్నాయి కదా మన బండి గారు అయితే ఇట్లా అడవి లోపలికి తీసుకొస్తే ఏం చేస్తారా అని తీసుకొచ్చిన వాడికి సంతోషం వేసి అటు ఇటు దుంకులాడుతున్నాడు వాడు Thank you.
వద్దంట స్నానం చేసేది ఎట్లా పోదావా బాబా పోపంట లోపలికి పోరా బాబా ఎల్ పాలు పోసినా కలిపినాగా తాపు దానికి ఆకలిస్తుంది పోదాం ఇంకా బయట ముందే నా తాపు నుంచి ఆడ ఆపిస్తామని చెప్పారు మంచి వాటర్ వేరా పాలు చెప్పి పాలు చెప్పి చెక్ చేస్తుంది కదా పాలు పోసి రా కొడుకులు ఏమైనా పోసిరా చెక్ చేస్తుంది కదా వదిలే బంజి ఇందాక ఒక దాబా దగ్గర ఆపిండు ఆశిఫా నాకైతే వాటర్ లేదంట అందుకోసం మళ్ళీ వేరే దాబా దగ్గరకు వచ్చినాం ఈ ఏరియాలో దాబాలు అయితే చెట్ల కింద అయితే చాలా మంచిగా కనపడుతున్నాయి ఇక్కడ పెద్ద దాబానే ఉంది బలు కూడా చాలా ఆగున్నాయి కదా ఇక్కడ అయితే వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనం స్నానం చేసుకొని బట్టలు గిట్ట ఉతికేసుకొని మనం ఇక్కడనే భోజనం చేయాలి వంట అయితే ఇంకా నాకు డౌటే కొడుతుంది ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడే 2 అవుతుందంటే మనం ఇంకా వంట చేసి చదివేసరికి 3:30-4 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ దాబాలోనే తినేయాలి మనం ఇక్కడ దాబాలు ఆపి స్నానం చేసినామంటే ఖచ్చితంగా దాబా లోపలనే తినాలి మనం వంట చేసుకుంటే ఇక్కడ దాబా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు వార్నింగ్ ఇస్తారు ఎందుకంటే మన దాబాలు ఆపి వాళ్ళ వాటర్ వాడుకొని స్నానం చేసి అవన్నీ చేసి మనం వంట వండుకొని తినేసి వెళ్ళిపోతే వాళ్ళకేం లాభం ఉంటుంది అందుకోసం ఇక్కడనే దాబాలు తినేసి మళ్ళీ 1 వరకు అయితే స్టే చేస్తే మనకు చల్లబడుతుంది ఆ చల్లబడ్డ టైంకి అయితే బయలుదేరాలి మళ్ళీ బంటు బాబుకి అయితే కొత్త కొత్త ఐటెం తీసుకొస్తున్నా వాడు ఏం తింటాడా వాడికి ఏమి ఇష్టం అని చెప్పి వాడు ఏం తీసుకొస్తే కానీ కొంతవరకే టేస్ట్ చేస్తాడు తర్వాత పడేస్తాడు వాడు ఎక్కువగా పాలు తాగుతాడు అంతే అంతకు మించి అయితే పూర్తిగా అయితే ఏం తినడు వాడు ఇంకా చూడండి వాడు కేక్ తీసుకొస్తే తినరా బంటు అంటే వాడు ఇట్లా ఆడుతున్నాడు ఇప్పుడు నేను స్నానం చేసేస్తే ఆల్రెడీ రాజు ఆశిఫాన్ అయితే చేసేచ్చిండు నేనేమో బంటు గాని దగ్గర ఎత్తున్నా మన బంటు గాని స్నానం చేసి దగ్గర తీసుకెళ్తే అల్లం కుల్లం చేస్తాడు ఇది ముందే జంగలేదు కాబట్టి ఏమైనా పెద్ద కోతులు లేదంటే అవి వచ్చి అటాక్ చేస్తే ఇంక అందరి పని అయిపోతుంది కాబట్టి నేను బంటిగాని దగ్గర ఉన్నా వీటి నోట్లో వెళ్ళి పెట్టుకున్నప్పుడు అయితే ఎంత క్యూట్ కొడతారంటే వాడినైతే ఇంకా అట్లా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అడుగునండి పడుకుంటున్నాడు నేను ముద్దు పెడుతుంటాడు సబ్బు తీసుకున్నారా షాంపూ ఎలా ఉంది అట్లయితే సమానం విపరీతంగా విరిగిపోయింది ఏ డబ్బాలో ఏముంటున్నాయి షాంపూలు కానీ సబ్బులు కానీ ఏది ట్యాంక్ దొరకదు ఒక పెన్ను కానీ నాకైతే ఇంకా వీటిపైన ఇంట్రెస్ట్ పెడితే అన్ని చదువుకోవాలి ఒకసారి మంచిగా ఎందుకంటే ఏది కూడా ఎప్పుడు తొందరగా దొరకట్లేదు చేసేసినవుతాను బకెట్ ఆనే ఉందా బకెట్ ఒకటి సబ్బులు ఆనే ఏ సబ్బు ఉంది లక్ష ఉందా ఇది తీసుకున్నా ఇదా రే నిదాన కట్టేస్తా అరే మన బాడి కూడా నీళ్ళు కొట్టరాపోతే అంగుల్ నుంచి సంబల్పూర్ వెళ్ళే దారిలో ఉన్నాయి మనం మొత్తం కూడా ఇక్కడ చెట్లు ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా ఇక్కడ మనకు దాబాలు అయితే ఇంకా చాలా సైలెంట్గా ఉన్నాయి వాళ్ళు ట్రాఫిక్ కూడా చాలా తక్కువనే ఉంటుంది ఈ రోడ్లో మనం స్నానాలు చేసుకోవడానికి దాబాలలో ఈ విధంగా అయితే హౌజెస్ అయితే కడతారు మంచిగా వాటర్ ఫెసిలిటీస్ అయితే చాలా దాబాలలో బాగుంటాయి కొన్ని దాబాలలో చెప్పలేము ఇంకా అది మనం ఇక్కడ ఫ్రెష్గా అయితే బట్టలు ఉతుకొని మంచిగా స్నానం చేసుకొని బాగా ఎండ కూడా కొడుతుంది కాబట్టి మనం స్నానం ప్రతిరోజు అయితే చేయలేం మనం ఇక్కడ దొరికిన దగ్గరనే మంచిగా చేసుకొని పోవాలి బట్టలు ట్రాలీ పైన ఆరేస్తే గంటలో పారిపోతే ఆశిఫా నా దాబాలు వెళ్ళి ఆల్రెడీ తింటేనే ఉన్నాడు ఆకలేస్తుందంట బాగా నేను బంటగాన్ కోసం వెయిట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి స్నానం చేసొచ్చారు ఇప్పుడు నేను చేసేసరికి చాలా లేట్ అయిపోద్ది కాబట్టి ఆయన వెళ్ళి ముందే తింటున్నాడు ఇప్పుడు నేను వెళ్ళి ఇద్దరం కలిసి ఆశిఫాని కలిసి తిని ఇప్పుడు రాజుని తర్వాత వదులుతాం ఇప్పుడు రాజు బంటు దగ్గర ఉంటాడు బంటుగాని అయితే ఒక్కరిని వదిలేసి రానిక రాదు మనం హోటళ్ళకి ఇట్లా దాబాలకు తీసుకొచ్చినా కానీ వాడు అల్లరి చేస్తాడు మనకైతే సంతోషం ఎవడు అల్లరి చేస్తే కానీ దాబాలలో వాళ్ళు అయితే ఉక్కరు కాదు ఒరిస్సాలో ఎక్కడ చూసినా కానీ మనకు దొడ్డు రైసే ఉంటుంది ఆశిఫ్ అన్న ఇంకా ఇష్టం ఉండదు కానీ దాంట్లో అనుకుందామని చాలా వరకు అయితే పట్టు కానీ మన టైం దొరకలేదు కాబట్టి ఇలా అయితే అడ్జస్ట్ అయిపోతుంది ఇవాళన్న నాకైతే అలవాటే నేను ఎంత దొడ్డు రైస్ ఉంటా కానీ నాకు ఇంక మంచిగా అనిపిస్తుంది రాజు కూడా అలవాటు లేదు కాబట్టి ఆయన కూడా అంతే నచ్చదనుకుంటా
మనం కర్రీస్ అవన్నీ అయితే కొంతవరకు అయితే టేస్టీ ఉన్నాయి, మరీ అంత మంచిగా అయితే ఏం లేవు. రోటీలు ఎక్కువ తింటారు వీళ్ళు, రైస్ చాలా తక్కువ. మనకు రోటీలు అలవాటు ఉండదు కాబట్టి ఇక మనం రైస్ని లైక్ చేస్తాం కాబట్టి మేమిద్దరం కూడా రైసే తీసుకున్నాం. బంటుబాబు ఇందాక తవాలు తడిపేసి అందులో పడుకోబెడితే మంచిగా వాడుకున్నాడు. ఇప్పుడు నేను తినేసి వచ్చేసరికి అయితే బంటుబాబు లేచిండు, పాలు అయితే తాగుతున్నాడు మంచిగా. వేరే ఫుడ్ టమాటాలు పళ్ళు అవి ఇవి ఎంత ఇచ్చినా కానీ వాడు టేస్ట్ చేసి వదిలేస్తున్నాడు అంతేగాని, ఆ పెద్ద పెద్ద ఎప్పుడైతే తినడం అలవాటు చేసుకుంటాడో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వాడు వేరే తింటుంటే. ఇప్పుడు పాలే అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, ఇంకా చిన్నోడు కాబట్టి ఇంకా పాలే తాగుతాడు కొద్ది రోజులు. ఆ పళ్ళకు వాటికి అలవాటు అయితే మాత్రం ఇంకా విపరీతంగా తినేస్తాడు, అప్పుడు మనకి ఇంకా సంతోషమే సంతోషం. వాడు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అన్నట్టు. మనకు కూడా బిస్కెట్స్ కూడా తెచ్చిన తింటాడేమని, ఇంకా ఏం లేదు అది ఎట్లా ఉంది ఏంది తినేదా తినందా అని మొత్తం ఏందో చెక్ చేస్తాడు. పాలు పెట్టినప్పుడు అయితే మైక్ టెస్టింగ్ 1 2 3 అన్నట్టు చెక్ చేస్తాడు. ఆ పాల దానికైతే ఇట్లా కొడుతుంటాడు బిస్కెట్స్ ఉండండి ఆడుకుంటున్నాడు. తినేది రా బంట అంటే ఆడుకుంటాడు. మనం ఇక్కడ నుంచి అయితే దాబాల నుంచి బయలుదేరుతున్నాం. ఇక ముందెళ్ళిన తర్వాత మనకు రూట్ అయితే కొత్త రూట్ కాబట్టి మనం మ్యాప్లో చూసుకొని అయితే వెళ్తాం. ఇంతకుముందు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్స్, వాళ్ళని అయితే అడిగి తెలుసుకుంటాం ఏ రోడ్లో వెళ్ళాలి ఏ ఊరి పై నుంచి వెళ్ళాలని చెప్పేసి. మనకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం మ్యాప్ పెట్టుకుని పోతాం. మన బంటుబాబు రన్నింగ్ లేదు, ఆ డ్రైవర్ సీట్ దగ్గరకు వచ్చి ఓ రౌండ్ వేసిపోతాడు, మొత్తం చుట్టూ తిరుగుతాడు. మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన మీద దుంకుతాడు, మళ్ళీ వచ్చి నా దగ్గరకు వస్తాడు, మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ముందు చూస్తాడు. ఇప్పుడైతే ఆ నిద్రమాపులు ఉండు. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నాను. మనం ముందెళ్ళిన తర్వాత ఇంకా వేరే అన్నవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు జిందాల్ కంపెనీ నుంచే లోడ్ చేసుకురా లేదా తెలియదు కానీ ముందైతే ఆపిరంట. మనం ముందెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్లో అన్ని బండ్లు అయితే కలిసి వెళ్తాయి. ఇక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ బటన్ అయితే నొక్కండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.